జీతాలు లేవు మా సోదరుడు రైతు బంధ రాలేదంటున్నాడు సో వే 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్కడ పోయింది నువ్వు స్కీమ్ బంద్ చేసినా బంద్ చేస్తున్నా అని చెప్పినాక నువ్వు ఎందుకు ఎత్తినావు మాల్ ఎందుకు ఎత్తినావు ఎక్కడ పోయింది మాల్ రైతులకు తెలియజేయాల దీని వల్ల సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది ఇప్పుడే యాజ్ ఇట్ ఇస్ ఏ ఇన మాటలు ఇని వైరేయద్దన్నాడు మళ్ళా కొనుగోలు కేంద్రాలు పెట్టనన్నాడు మళ్ళా పెట్టిండు ఆలస్యంగా పెట్టిండు అంత లోపల రైతు అయోమయానికి గురై 1300 1300 అమ్మేసుకున్నాడు నష్టానికి అమ్ముకున్నాడు రైతు ఇప్పుడైతే మొత్తం కేంద్రం ప్రొక్యూర్మెంటే ఆపుతున్నది ఆవాస్ యోజన లెక్కలు చెప్పకపోతుంది 2016-17 నుంచి ఆవాస్ యోజన పైసలు కేంద్రం ఆపింది ఆయుష్మాన్ భారత్ ను పెట్టవు ఇయల ఆహారము ఫ్రీ ఇస్తుంటే గరిబలకు ఇచ్చే మనసు లేదు నీకు కేంద్రం ఫ్రీ ఇస్తున్నా ఇప్పుడు రైతులని మళ్ళా పెద్ద అయోమయం మళ్ళా ఇది మళ్ళా నెక్స్ట్ సీజన్ మళ్ళా అయోమయమే